हाई अंडी वेलकम बैक टू स्वाति किरण व्लॉग्स नेनु मी स्वाति इवाल्टी रेसिपी वच्चेसी उलवचार अंडी दिने कर्नाटक साइड बस्सारो कूडा अंटारु चाला ईजीगा चेसुकोवच्चु चाला चाला टेस्टीगा उंटुंदंडी प्रती ओक्करु मस्ट ट्राई रेसिपी इदी అది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. దానికంటే ముందు మీరు ఎవరైనా కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఉలవచారు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తాము. దీనికోసం వచ్చేసి నేను ఉలవలు తీసుకున్నానండి. ఇది పెద్ద కప్పులో హాఫ్ కప్ తీసుకున్నాను, చిన్న కప్ అయితే రెండు కప్పులు తీసుకోవచ్చు. దీన్ని ముందుగా నేను డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఒక టమోటో, ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, పచ్చి కొబ్బరి తీసుకున్నానండి, తర్వాత కొత్తిమీర, ఒక ఆనియన్ తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను, ఒక 15 దాకా తెల్లగడ్డలు తీసుకున్నాను, తర్వాత ఒక స్పూన్ పెప్పరు, ఒక స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఈ ఉలవల్ని వచ్చేసి నేను డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని గాలియాలండి. గాలిస్తే ఏదన్నా ఇసుక, రవ్వలు అట్లా ఏదన్నా ఉంటే అది పోతుంది. తర్వాత ఈ వాష్ చేసిన ఉలవల్ని మనము కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. అది నీళ్ళు ఎన్ని వేయాలంటే, ఒకవేళ కనుక మీరు ఒక కప్పు ఉలవలు వేస్తున్నట్లయితే ఒక కప్పుకి ఒక 4-5 కప్పులు నీళ్ళు వేసుకోవాలండి. ఇంకా ఒక కప్పు వాటర్ ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మనము ఆ ఉడికించిన వాటర్తోనే మనము చారు చేసుకుంటున్నాం అన్నమాట. తర్వాత ఇప్పుడు చూడండి, నేను ఉలవలు వేసుకున్నాను, దానికి తగినట్టు వాటర్ వేసుకున్నాను. నేనైతే ఒక 4-5 కప్పులు వాటర్ వేసుకున్నానండి. వేసుకొని తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి ఉడికించుకున్నానండి. అది కూడా ఒక 8-9 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ మీ ఉలవలు అప్పటికి ఉడకలేదు అనుకుంటే ఇంకొంచెం నీళ్ళు వేసుకొని ఇంకా ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవచ్చు, ఏం పర్వాలేదు. తర్వాత ఇప్పుడు మసాలా మనం ప్రిపేర్ చేసుకుంటాము. దీనికోసమని నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. దీంట్లో కొంచెం పెప్పర్, కొంచెం జీలకర్ర అండి వేసుకున్నాను. తర్వాత తెల్లగడ్డలు 15 దాకా తీసుకున్నాను, అవి వేసుకున్నాను. తర్వాత నిమ్మకాయ సైజు చింతపండు అనేది తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడు మిక్సీ పట్టాలి. చూసారా, ఇది ఇప్పుడు ఇలా ఫామ్ అయింది. దీంట్లో వచ్చేసి నేను రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేసారి మిక్సీ పట్టచ్చు. సో నేనైతే ఇలా సపరేట్గా వేసుకొని మిక్సీ పడుతున్నానండి. బాగా మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు మీరు మిక్సీ పట్టాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ అయింది. ఈ లోపల మనకు ఉలవలు కూడా ఉడికిపోయినాయి. చూడండి, బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు నీళ్ళని ఉలవల్ని సపరేట్ చేసుకోవాలి. వచ్చిన నీళ్ళతో మనము చారు చేసుకుందాము, ఆ ఉలవలతో మనం తాలింపు చేసుకుందాము. ఉలవల వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎస్పెషల్లీ లేడీస్కి అయితే ఇది చాలా చాలా మంచి చేస్తుంది. ఆ తర్వాత కొలెస్ట్రాల్ తగ్గించడానికి యూస్ చేసుకో ఇది తీసుకోవచ్చు. తర్వాత కిడ్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళు కూడా ఇది చాలా మంచిది. వెయిట్ లాస్ కూడా ఇది చాలా చాలా మంచి ఫుడ్ అండి. ఇప్పుడు వచ్చేసి నేను ఉలవలు ఉడికించుకున్నా కదా, ఈ పేస్ట్లోకి ఒక 2 స్పూన్ల ఉడికించుకున్న ఉలవలు వేసుకుంటున్నానండి. ఇదే ఇక్కడ ట్విస్ట్ అండి. ఇట్లా చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత చారు కూడా థిక్నెస్ వస్తుందండి. ఆ ఉలవలు చల్లారిన తర్వాత మీరు మిక్సీ పట్టాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ అయింది. ఇప్పుడు ఈ ఉలవలు పేస్ట్ నేను దీంట్లోకి వేసుకుంటున్నాను. తర్వాత ఈ ఉడికించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఉలవలు ఉడికించుకున్న నీళ్ళు, ఆ నీళ్ళు తర్వాత మనము మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. దీంట్లోనే మీరు ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ ధనియా పొడి వేసుకోవాలి, తర్వాత 1 స్పూన్ కారం పొడి వేసుకొని నీళ్ళు పోసుకొని మీకు ఎంత థిక్నెస్ కావాలో అన్ని నీళ్ళు వేసుకొని ఉప్పు వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి. ఉలవచారు కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది. ఈ ఉలవల చారు కర్ణాటక సైడ్ వస్తే
చాలామంది దీన్ని మొలకెత్తిచ్చి తర్వాత చాట్ చేసుకుంటారు, అది కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఆకుకూర యూస్ చే ఆకుకూర యూ వేసుకుని కూడా ఉలవ చాట్ చేసుకుంటారండి, అది కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ బస్సారిని ఉలవలతోనే కాదు, మీరు కావాలంటే శనగపప్పు ఆకుకూర ఆ కాంబినేషన్లో కూడా వేసి చేసుకుంటారు, అది కూడా నేను మీకు చూపిస్తాను ఎప్పుడైనా. మీరు ఒకవేళ మొలకెత్తి తర్వాత చారు చేసుకోవాలనుకుంటే దాన్ని డ్రై రోస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఆ మొలకెత్తిన గింజల్ని డైరెక్ట్గా కుక్కర్లో వేసుకొని ఉడికించుకొని మీరు చేసుకోవచ్చు. ఆ విధంగా చేసినట్లయితే మీకు తొందరగా ఉడికిపోతుంది. మీరు ఒకవేళ మొలకెత్తలేదు అనుకుంటే మీరు ఈ విధంగా చేసినప్పుడు డ్రై రోస్ట్ చేసి చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా విజిల్స్ పెడితే మీకు మెత్తగా ఉడుకుతుందని ఉలవలు. చూసారా, నేను ఇప్పుడు అన్ని పౌడర్ మసాలాస్ వేసుకొని ఒకసారి టేస్ట్ చూశాను, టేస్ట్ సరిపోయిందండి. ఇప్పుడు నేను దాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకుంటున్నాను, బాగా తెలియాలి. తర్వాత దీంట్లో తాలింపు పెట్టాలి, తాలింపు కోసం తాలింపు ప్యాన్ పెట్టుకున్నానండి. తర్వాత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర తెల్లగడ్డలు తర్వాత కరివేపాకు అండి. మామూలుగా మనం పెట్టుకుంటాం కదా అన్ని పప్పుకి అట్లా తాలింపు, అలాంటి తాలింపు అన్నమాట ఇది కూడా. తర్వాత దీంట్లో కొంచెం హింగు వేసుకున్నాను, వేసుకొని బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక ఉడికించుకున్నాం కదా అండి, ఆ చారులోకి గుమ్మరించాలండి. చూసారా, బాగా తెరలాలి, తెల్లితేనే ఇది బాగా టేస్ట్ వస్తుంది. తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి, మనకు ఉలవచారు రెడీ అయిపోయింది. అంతే అండి ఉలవచారు, అంతే, చాలా సింపుల్గా చేసుకున్నాం కదా. ప్రతి ఒక్కరు మస్ట్ ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. తర్వాత ఇప్పుడు మనము చారు అయిపోయింది, ఇప్పుడు మనము తాలింపు చేసుకుందాము. తాలింపు కోసం నేను ఒక తాలింపు ప్యాన్ పెట్టుకున్నానండి. దీంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, ఇంకొక 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత 1 స్పూను శనగపప్పు, ఇంకొక 1 స్పూను ఉద్దిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకున్నానండి, ఒక 5 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను, తెల్లగడ్డలు కూడా కొన్ని వేసుకున్నాను, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ అనేది తొందరగా ఫ్రై అవుతాయి. ఈ ఉలవచారు తర్వాత ఈ తాలింపు చాలా చాలా బాగుంటుందండి, ప్రతి ఒక్కరూ మస్ట్ ట్రై చేయాలి ఇది. ఇది అన్నంలో కంటే రాగి ముద్దలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషను. ఇప్పుడు చూసారా ఆయిల్, ఇప్పుడు ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, దీంట్లో వచ్చేసి మనము ఉలవలు వేస్తున్నాము. ఉలవలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి, మూత పెట్టేసి. ఏదైనా తేమ అట్లా ఉంటే అది పోతుందన్నమాట, ఆ తేమ ఇంతవరకు మీరు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి వచ్చేసి మీరు ఏం చేస్తారంటే దీంట్లో తురుముకున్న పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా వేసుకోవాలి. చూడండి, తురుముకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవచ్చు, ఎండు కొబ్బరిని వేసుకోవచ్చు. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఉప్పు చూసేసి, ఉప్పు కావాలంటే వేసుకొని దీన్ని బాగా కలుపుకొని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలండి. అంతే మనకు ఉలవచారు రెడీ అండి. ఉలవచారు తర్వాత ఉలవల తాలింపు పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి, ప్రతి ఒక్కరు అందరూ ట్రై చేయండి.